చెప్పండి మనం అన్యాయం అయిపోతున్నాం చెప్పండి. బానిసగా మారుతున్నారు మీరు, కనీసం బయటపడండి. ఇప్పటికైనా బయటపడండి ఆ బానిసత్వం నుంచి. ఆ పవన్ కళ్యాణ్ నమ్మద్దు, ఆ పవన్ కళ్యాణ్ నమ్మద్దు అనేది మా ఆవేదన, హరిరామ జోగయ్య గారి ఆవేదన, రాత్రి రాము గారి ఆవేదన, ముద్రగడి పద్మనాభం గారి ఆవేదన, చచ్చిపోయే నువ్వు అది మరిసిపోతున్నావు. నువ్వు మరిసిపోయి ఒక రౌడీకి గోండాకి ప్యాక్స్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఒక అవినీతి పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు. నీ గుండెలు మీద చేసుకో, నువ్వే వైద్యం చేస్తావు ప్రజలకి. నువ్వే లాంటి పార్టీలతో ఉంటే ప్రజల పట్టు అన్నం పెట్టాలి డాక్టర్ అన్నాడు. మంచి వైద్యం చేయాలి, హెల్త్ రిలేషన్ అబద్ధం అంటారా? తప్పండి, రాము గారికి నిబద్ధత లేదంటారా? అది చెప్పండి. దాసర్ రాము గారిని మీరు విభేదిస్తున్నారా? హరిరామ జోగయ్య గారితో మీరు విభేదిస్తున్నారా? వాళ్ళ మాట మీద మీకు గౌరవం లేదా? వారు 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 పవన్ కళ్యాణ్ ఉందా? పవన్ కళ్యాణ్ వాళ్ళ సూత్ర పాటిస్తారా? ఎందుకు ఓకే ఓకే డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ రాధాకృష్ణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం ఒకసారి. డాక్టర్ రాధాకృష్ణ గారు, డాక్టర్ రాధాకృష్ణ గారు, ముక్కా శ్రీనివాస్ గారితో ఆర్గ్యూ చేయాలంటే డాక్టర్ గారు యూ హ్యావ్ టు కమ్ హియర్, అంటే డిబేట్కి వచ్చే ముందు బోల్డ్ అంత హోంవర్క్ చేసుకోవాలి. ఆయన అసలు పొద్దున్న లేచిన మొదలు ఆయన ఉద్యమకారుడు. ముందర సార్ నేను ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు అవన్నీ యువర్ బీటింగ్ అంటే బుష్ ఒక నిమిషం డాక్టర్ రాధాకృష్ణ గారు, నాకు ఈయనతోటి ఒక సమాధానం రావాలి. ఆయన జాగ్రత్త కన్వీనియంట్గా దాటేసి మిగిలిన మాట్లాడుతున్నారు ముక్కా శ్రీనివాస్ గారు. ఏం కన్ఫర్మ్ అయిందా? ఎవరికి చెప్పలేండి పోనీ అనకాపల్లిది సార్. మా అధినేత అడకాపిల్లు ఇస్తాడా? అడవిలో ఇస్తాడా? మేము సలహా ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుని నమ్ముకొని అడుగు జాల్లో నడుస్తున్నప్పుడు కష్టమైనా సుఖమైనా ఆయన అడుగు జాల్లో నడవడమే. పదవిస్తే ఒకలాగా, పదవి లేకపోతే పక్క పాటలో పోయి నీచమైన బ్రతకైతే జనసేన లీడర్లు జన సైనికులు కానీ తెలుసుకోమని చెప్పాడు అందరం కలిపి. ఉన్నా లేకపోయినా ఒకే నాయకుడు, ఒకే బాణం, ఒకే నీతి. మా జాతి నీత చెప్తున్నా, మా నాయకుడు అడుగు జాల్లో నడుస్తాం తప్ప తప్పుడు చూపులు చూడటం, పదవ లేకపోతే పక్క పార్టీలు పోవడం, తప్పుడు మాట్లాడటం, ఇలాంటి బతుమతి ప్రజాసేవికిరణ్ గారిని ఒకసారి రవికిరణ్, మీకైతే చాలా క్లారిటీ ఉంది. బీజేపీకి ఏమైనా మీరు ఇచ్చిన క్లారిటీ ఏమైనా ఇచ్చారేమో అడుగుదాం ఒకసారి. ఎందుకంటే మీరు టీడీపీ కలిసి పోటీ చేసినంత వరకు క్లారిటీ ఉంది. బీజేపీతో వెళ్తున్నారా లేదా మీరు ఏదో మీరు ఆశావాహం వ్యక్తం చేయటమే కానీ టీడీపీని తీసుకెళ్లి కలిపే ప్రయత్నం చేసి టీడీపీ నుంచి ఎటువంటి లైను అంటే వాళ్ళు చెప్పట్లా, అంటే ఇంతకాలం ఇంత గుంభనంగా ఉంటారనేది బీజేపీకి ఏమైనా క్లారిటీ ఉందేమో ఒకసారి రవికిరణ్ గారిని అడుగుదాం. రవికిరణ్ గారు, అశాంత్ గారు నేషనల్ లెవెల్లో ఎలయన్స్తో ఉంటారంటారు ఆయన, ఆయన మీ ఆశీస్సులు ఉంటే చాలంటారు, అంటే మీరు కలిసి పోటీ చేస్తారనే దాని మీద మాత్రం ఏం మాట్లాడరు? ఇప్పుడు ఒకటి మన డిబేట్ లో ఒకటి రెండు అంశాలు ఆ తర్వాత మీకు తెలుసుకు వస్తాను. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, ఇది కాపుల పార్టీ అని ఎప్పుడు అనలేదు ఆయన. ఇది కాపుల పార్టీ అని అనలేదు, ఇది ఆంధ్ర పార్టీ అన్నారు. సో అందుకనే ఒక పార్టీ ఒక కులమంతా ఒక పార్టీకి ఉంటారు అన్నది అది అయ్యే పని కాదు. ఓకే, నాయకులు ఉండొచ్చు, నాయకులు కులం నుంచి కొంతమంది పార్టీలు పెట్టుకుని ఉండొచ్చు. అంత మాత్రం చేత కులస్తులందరూ కుల సంఘీయులందరూ ఒకే పార్టీతో ఉంటారు, అదేదో ఆయనతో పాటు వెళ్తే ఏదో జరిగిపోయినట్టు, లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళతో వెళ్తే అన్యాయం చేసినట్టు, ఇలా అయితే కాదు. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, గాజుబాకులో నేను ఊడిపోటాక కూడా చాలా మంది కాపులు నాకు సహకరించలేదని చెప్పి వారు జేగుండ హరిరామయ్య జోగయ్య గారితో జరిగిన సమావేశం ఇప్పుడు 12/3/2023 ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, నేను ఓడిపోతే దేశాన్ని చేసింది తొరగొట్టింది, బయట కులస్తులు కాదు, ఊడిగం చేసే కొందరు కాపులే, కాపు సమూహానికి నిజంగా కట్టుబాటు ఉంటే ఇతరులు అధికారులకు ఎలా వస్తారని ప్రశ్నించారన్న. సో ఒక పార్టీకి కులముద్ర వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీ ఏదో ఊడిగం 10 ఏళ్ళు ఊడిగం అంటున్నారు, ఎవరో ఒక కులం ఒకళ్ళు ఊడిగలు చేసే పరిస్థితి ఎవరు ఉండదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు
ఓట్లు వేసుకుంటారు. ఓట్లు వేస్తే అదేదో నిబద్ధ ఆ కులానికి అంత నిబద్ధత ఉన్న ఓట్లు లేకపోతే ఎవరు ఓటు అనేది ఒక వ్యక్తి స్వేచ్ఛ అండి. ఏ పార్టీకి ఇష్టమైతే ఆ పార్టీకి వేసుకుంటారు. ఆ పార్టీని విధి విధానాలు